ప్రాంతాలు జరిగింది. 102 నియోజకవర్గాలలో జరిగిన మొదటి విడత ఎన్నికలలో ఇండియా కూటమి పై చేయి ఉంది. గడచిరోలులో 66% ఓట్లు పోలైనాయి. అదేవిధంగా రామ్టెక్ మీకు చెప్తున్న ఈసారి గడ్కరీ గిట నాగ్పూర్ తెచ్చి ఓడిపోయే ప్రమాదం ఉంది. ఆర్ఎస్ఎస్ వల్లే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకిస్తున్నారు. మొన్న ప్రధానమంత్రి ఎక్కడ నాగ్పూర్లో ఒక బహిరంగ సభలో మాట్లాడి రాత్రి గవర్నర్ బంగ్లాలో బస చేసింది. ఆ రోజు ఒక ఆర్ఎస్ఎస్ ఉపయోగిస్తే గడవలే. ఆర్ఎస్ఎస్ గడు నాగ్పూర్. ఆ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ నాయకులు ఒక్కరు పోలేదు. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ వరకుంటే వాళ్ళు ఓడిపోవాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు. కానీ రాముని దుప్పెట్టి రకరకాలుగా ఈ దేశంలో ఏదో అల్లగడ్డి సృష్టించాలని అప్పే బార్ చారితో పాలంటుంది. 308 సీట్లకు పోటీ చేసి 400 ఎట్ల గెలుస్తారు? ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం 400 సీట్లలో పోటీ చేసి 400 గెలిచే పరిస్థితి ఉంటుందా? తర్వాత జరిగిన 2వ విడత ఎన్నికల్లో మళ్ళీ నేను మొత్తం దేశంలో జరిగిన 88 సీట్లలో అక్కడికింటే ఇండియా కూటమి బాగా పుంజుకుంది, రిజల్ట్ వస్తుంది. పోయినసారి చూడండి మీరు, 26 సీట్లు మనకు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వచ్చింది. ఈసారి 26 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది? మీకు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, పుదుచ్చేరిలో 0 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. పోయినసారి 62 సీట్లు యూపీలో బీజేపీకి వచ్చింది. ఈసారి 40-40 కంటే ఇంకా తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో పోయినసారి 41 ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే 41 వచ్చింది. ఈసారి ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే ఈసారి 41 వచ్చేది లేదు. అక్కడ మహారాష్ట్రలో 5-6 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితిలో లేదు. ఇట్లా భారతదేశంలో 308 సీట్లకు 100-120 సీట్లు లాస్ అవుతుంది భారతీయ జనతా పార్టీ. ఆయన ఎందుకంటుండంటే 400 సీట్లు కనుక వస్తే, 2/3 మెజారిటీ కనుక వస్తే రాజ్యాంగానికి రద్దు చేస్తా, 20-29 ఎన్నికల్లో మీరు ఓటు హక్కుని గిట్ట వాళ్ళు విచ్చేస్తారు. ఇంత ప్రమాదకరమైన ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత 34వ ఎన్నికల్లో ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు, ఓటు హక్కు ఉండదు, ఓటు ఉండదు, ఇంకా ఎలక్షన్స్ ఉండవు. 34లో ఏం చేస్తాడంటే చైనా లేక సిస్టమ్ని తీసుకొచ్చి ఈయననే సత్య వరకు దేశ ప్రధానమంత్రి అని పార్లమెంట్లో ఒక బిల్లు చేసుకొని తీర్మానం చేసి ప్రజలను మొత్తం అప్పటికి ప్రజాస్వామ్యానికి మొత్తానికి తుంగలో తొక్కి ఆర్ఎస్ఎస్ 1924లో పుట్టింది. 20-24 100 సంవత్సరాలు అయింది. ఆర్ఎస్ఎస్ పుట్టిందే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పుట్టిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలలో ఈ పని చేస్తుంది. అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో గిట్టే ఒకసారి ఇదే భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కొంత రిజర్వేషన్ని డిస్టర్బ్ చేయాలంటే మొత్తం ప్రజలు ఎదురు తిరిగారు. తర్వాత ఎల్కే అద్వానీ పీరియడ్లో కొంత ఇది జరిగింది. ఇప్పుడైతే పూర్తిగా అప్కే బార్ చార్సో పార్. మేమేమంటున్నామంటే అప్కే బార్ సదన్ కే పార్. సొక్కా సార్ సొక్కా వికాస్, సొక్కా సత్యనాథ్ చేసి వచ్చింది. అందరికీ సత్యనాథ్ అయిపోయింది ఈ దేశంలో. ఈఆర్ 18-25 సంవత్సరాల పిల్లలకు నేను అంటున్నా కొంచెం ఆలోచన చేయమంటున్నా. రేపు మీకు ఉద్యోగాలు కావాలంటే, మీ రిజర్వేషన్ పెరగాలంటే, మీ పబ్లిక్ సెక్టర్లు రావాలంటే, మీకు కనీసంగా గిట్టుబాటు ధరలు రావాలంటే 2022లో రైతులకు రెట్టింపు ఇచ్చేస్తా అన్నాడు. 2014 తర్వాత గెలిచిన ఎన్నికల తర్వాత 22కు రైతుల ఏదైతే ఆదాయం ఉందో అది రెట్టింపు చేస్తా అన్నాడు. ఇలా మీరు చూడండి, హర్యానాలలో పైల్వాన్లు అందరూ, రైతులు అందరూ వ్యతిరేకం, పంజాబ్లో వ్యతిరేకం, ఢిల్లీలో వ్యతిరేకం. ఢిల్లీలో 7 సీట్లకు 7 సీట్లు పోతున్నాయి. పోయినసారి బీజేపీకి 7 సీట్లు వచ్చినాయి, 7-7. ఈసారి కాంగ్రెస్ కూటమి అక్కడ ఇండియా కూటమి ఇదైపోయింది. కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు.
ఎల్లో మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అప్పేవారు చారసోపారి ఈసారి 186 నుంచి 200 మధ్యలోనే ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఇది ఒక దిక్కు అయితే మా అన్నగారు మాజీ ముఖ్యమంత్రి అందరికీ రాత్రి కళ పడితే ఇంకా పగటి కళలు పడతాయి. ఈసారి అంటే 5-10 సంవత్సరాలలో 2001 ఏప్రిల్ 22వ తేదీ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు ఆ బైలా నేను రాసిన. ఆ బైలాలో ఏం చెప్పినాము, మా భూములు మాకు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా నీళ్లు మా నిధులు మాకు రావాలి, తెలంగాణలో పారే గంగమ్మ తల్లి తెలంగాణ ప్రజలకు చెందాలి, ఆంధ్రాల మడిలో ఒడిలో ఉండవద్దనేది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది. 2000 పింఛన్ ఇస్తాం, 5000 రైతు బంధు ఇస్తాం, లేకుంటే 3016 నిరుద్యోగ భృతి ఇస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, లేకుంటే 2000 పింఛన్ ఇస్తామని ఎక్కడ చెప్పాలి. ఆ రోజు చెప్పింది మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా పొలాలలో పచ్చటి పొలాలు ఉండాలి, వలస లాగాలి, బొంబాయి దుబాయ్ బొంగుబాయి పోవద్దు, జగిత్యాలు కానివ్వండి, ఆర్మూరు కానివ్వండి, ఇక్కడనే ఉండాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత 2001 నుంచి 2014 వరకు పోరాటం చేసినాం. అయినా ముఖ్యమంత్రి చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించినాం. 2014లో ఇదే గిరిజనులు మొత్తం లంబాడా సేవలు అయితే ఉన్నారో ఏదైనా చాలా తక్కువ ఉన్నారు, వన్ సైడ్ ఓటేషన్ గవర్నమెంట్ వచ్చింది. 2018లో వచ్చింది. ఈసారి 2023లో 45 సీట్ల మీద మైదాన ప్రాంతంలో ఎక్కడైతే ట్రైబల్ ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎక్కడైతే ట్రైబల్ లేరో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇవాళ ఎందుకు అంటున్నా అంటే నాతోటి శాసన మండలిలో ఉన్నాడు మంచి మేధావి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, ఈయన లేక అరవింద్ లేక గాలి మాటలు మాట్లాడాడు. ఒక సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అంతకుముందు మంత్రి చేసిండు, అనేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రివర్గంలో మంచి పేరు సంపాదించిండు, కానీ మొన్న దురదృష్ట శాతం ఇంత సారా కూర కారా 5000 నోట్లకు అమ్ముడు పోయి జీవన రేటు ఊడగొట్టిరు. కానీ ఈసారి రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నాడు, మీరు పార్లమెంట్లో కనుక ఆయనను పంపిస్తే కేంద్ర మంత్రి అవుతాడు. ఇది కదా నేను 100% ఇక్కడికి చెప్తున్నా, కేంద్ర మంత్రి హోదా జీవన్ రెడ్డికి వస్తుంది, అంత సీనియారిటీ అతనికి ఉందండి. అందుకనే ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. మరియు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అయిపోతుంది, వీఆర్ఎస్ అయిపోతుంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అరే రాము ఇది లేవదు చేయదు. నేనైతే మొన్న ఫోన్ ట్యాపింగ్లో రాధాకృష్ణ చెప్పింది చేసినామని ఇదైంది, నేను జైలుకు పోతా, మీ చెల్లి జైలుకు పోయింది, నువ్వు హాయిగా బతకాలంటే లండన్ గిట్ట పారిపోరా అని అంటారు. ఇప్పటికీ గిట్ట మా ముఖ్యమంత్రి ఇవాళ పొద్దుగాల నేను మాట్లాడినప్పుడు రామలంగా నువ్వు ఎక్కడ పోయినా మన కార్యకర్తలకు ధైర్యం చెప్పండి, 15వ తేదీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, 6 గ్యారెంటీలో బస్సుది మనం చేసినాం, గల్లే పట్ట మొత్తం ఖాళీ ఉంది, మొత్తం తెలంగాణ సంపదన మొత్తం ఒక కుటుంబం దోచుకొని దంచుకొని జేబు నింపుకొని పోయింది, అయినా నాకు ధైర్యానికి ఇచ్చేస్తున్నా 26,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టిన ఇవి అన్నీ 10 సంవత్సరాలలోంది 5 నెలలో హరీష్ రావుకు తండ్రికి కొడుకుకు వాళ్ళ కార్యకర్తలకు అవో అయిపోయింది కదా, 5 నెలలు అయింది కదా, రైతు బంధు ఇవ్వలే కదా. మీరు ఈ విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో 10 సంవత్సరాలు వీళ్ళు ఎంతో చెప్పారు. మీరు ప్రతి కార్యకర్తల దగ్గర పోండి, ప్రతి ఇంటికి పోండి. నేను ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మా మిత్రుని ఎన్నికల ప్రచారంలో నేను ఇక్కడ ఉన్నా, ఆ రోజు గెలుస్తామనే నమ్మకం మాకు మొత్తం కుదిరింది, కానీ దురదృష్టశాతం ఇదైంది. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100% ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడే ప్రజలు ఓటేసి
మోసపోయినాం అనే పద్ధతిలో ఇంటున్నారు. అందుగురించే రేపు మనం 500 రూపాయలకు ఎంతమంది గ్యాస్ సిలిండర్ పోయింది, 0 బిల్ ఎంతమందికి వచ్చింది, మళ్ళీ మన హామీలు ఎంతవరకు ఇంటింటికి రీచ్ అయింది, ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి మేము అన్నీ తెలుసుకుంటున్నాము. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినో ఎన్నికల తర్వాత 6 గ్యారెంటీలు పొందని కొన్ని చేద్దామనుకున్నాం. ఎన్నికల కోడ్ వచ్చే వరకు గ్యారెంటీలు చేయలేకపోయినాం. 10 సంవత్సరాలు చేయని వాళ్ళు 5 నెలల అయిపోయింది ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 4.5 సంవత్సరాలు. 20 ఎమ్మెల్యేలు మాకు టచ్ ఉన్నారు, గవర్నమెంట్ని కూల్ చేస్తాం, వాళ్ళు 20 మంది మాకు టచ్లో ఉన్నారు. రేపు ఎన్నికలు అయిన తర్వాత తేలిపోతుంది ఎవరు ఎక్కడ ఉంటారో. కానీ ఆయన కన్విన్స్ చేస్తాడు, తర్వాత కన్ఫ్యూజ్ చేస్తాడు, అరే 20 మంది ఉన్నారంట అని ఆ ఎమ్మెల్యేలు ఎటు పారిపోకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు నాతో బాగా టచ్లో ఉన్నారు అన్నా మేము వచ్చేస్తామంటే ఎన్నికల తర్వాత 100% బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, బీఆర్ఎస్ తీసుకుంటారు, కుటుంబ పరిపాలన ఇదవుతుంది. ఏదైతే దోచుకున్న సొమ్ము ఉందో ఆ సొమ్ముని గిట్ట రీకవరీ చేసి అది ప్రభుత్వానికి అప్పగిస్తాం. ఎన్నికలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని 365 రోజులు మీరు 18 125 రోజులు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తారు. మీ ఒక ఓటు సర్పంచ్ చేస్తుంది, అదే ఓటు ఎమ్మెల్యే చేస్తుంది, అదే ఓటు ముఖ్యమంత్రి చేస్తుంది, అదే ఓటు ప్రధానమంత్రి చేస్తుంది, రాష్ట్రపతి చేస్తుంది, అదే ఓటు దించడానికి పనిచేస్తుంది. మీరు 5000 ఇంత సారకో కూరకో కారకో అంటే 318 125 రోజులు డివైడెడ్ బై మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా డివైడెడ్ చేయండి, 2.80 రూపాయలకు మీరు ఓటు అమ్ముకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఒక ఓటు, అదానికి ఒక ఓటు, అంబానీకి ఒక ఓటు, ప్రధానమంత్రికి ఒక ఓటు, నీకు ఒక ఓటు, నాకు ఒక ఓటు. ఆ ఓటు విలువను చూసి ఎవరైతే పనిచేస్తున్నారో ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేసింది 70 సంవత్సరాలలో మీరు ఒక్కసారి ఇది చేసుకోండి. 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ కానీ మాటలకు ఒక దిక్కు చైనా మన దగ్గర 1500 కిలోమీటర్ భారతదేశం భూభాగంలో వచ్చేస్తే ఈ ప్రధానమంత్రికి సోయలేదు. ఈ ప్రధానమంత్రి ఖాళీ మాటలకు చెప్పి అబద్ధాల ప్రధానమంత్రి, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి అన్నా ఇంత అబద్ధాల ప్రధానమంత్రి మనం చూడలే, గిన్నీస్ బుక్ రికార్డ్ ఎత్తది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు మంత్రులను కలవలే, ఎమ్మెల్యేలను కలవలే, ఇప్పుడు జనాలు యాదకు వచ్చి బస్సు వేసుకొని తిరుగుతూ అది అప్పుడు విలువ రోడ్డు మీద తీసుకువస్తుంది, నీకు ప్రగతి భవన్లో కూర్చోబెడుతుంది. ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసినాం, ఈయన రోడ్డు మీద పడేసినాం, ఇవాళ జైలుకు పోయేది ఖాయం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, 13వ తేదీ హస్తం గుర్తుపై ఓటేసి ఇక్కడికి వచ్చి 3వ నంబర్ జీవన్ రెడ్డికి 100000 మెజారిటీతో గెలిపించి కేంద్రంలో మంచి పొజిషన్ ఉంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అనేక రకాలుగా ఇది జరుగుతుంది. బాండ్ పేపర్లు రాసి ప్రసంగాలు రెచ్చగొట్టి అరే గౌరవం లేకుండా అరే తురే అని మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నో ఇది చూసినాం మేము, మాట్లాడి గౌరవంతో మాట్లాడి గౌరవంగా ఉంటే అందరు గౌరవం ఇస్తారు. ఒక ఎంపీగా ఉండి అరే తురే అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. అది భారతీయ జనతా పార్టీ ఎంపీలకే చెందుతుంది, కానీ ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలతోటి మమేకమై మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ, ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, 5 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇట్లా చూసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగం ఇవ్వాలి, 30 లక్షల ఉద్యోగాలు భారతదేశంలో బ్యాక్లాగ్ వచ్చేసి అది ఫిలప్ చేయలేదు. తగిన గుణపాఠం చెప్పాలంటే అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశంలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్లో గత 2 నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మా అభ్యర్థి జగిత్యాల జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపేయడానికి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనం ఏదైతే అసెంబ్లీ సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో
ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మిగతా రెండు గ్యారెంటీలు కూడా ఎలక్షన్ కాగానే ఇందిరామహిళలు కానీ పెన్షన్లు కానీ రైతులకి రుణమాఫీ కానీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్తున్నాం. ప్రజలు ఈ ఆర్మూర్ ప్రాంతంలో పోయిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ తప్పకుండా జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గత పార్లమెంట్లో ఇదే అరవింద్ని ఇదే ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. కానీ అరవింద్ ఇక్కడెక్కడ కూడా నిధులు పెట్టకుండా నాయకుల్ని కార్యకర్తల్ని కూడా పట్టించుకోకుండా ఉన్న కారణంగా అదే రకంగా ఏదైతే బాండ్ పేపర్ ఇచ్చి పసుపు బోర్డు పెడతా అని చెప్పడం కానీ చెరుకు సంబంధించిన ఇండస్ట్రీలు తెరిపిస్తా అని చెప్పడం కానీ అవేమీ కూడా చేయలేదు. అందుకోసం ఈ ప్రాంత ప్రజలు రైతులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా వచ్చే పార్లమెంట్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారికి భారీ మెజార్టీని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆర్మూర్కి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్నారు. తను మన ఆర్మూర్ రావడం జరిగింది. వారు ఇప్పుడు తన సందేశాన్ని ఇస్తారు. మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వేదికపై ఉన్న పెద్దలందరికీ ఇంకందరికీ పేర్లు తెలుస్తూ పేరు పేరున నమస్కారం తెలియపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోటీయాలి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలో ఊడగొట్టాలి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పాలి అనేది ఈ మూడు అంశాలపైన పత్రిక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు జరిగిన ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. నాథరామ్ గాడ్సెకు బాబాసాహెబ్ అంబేద్కర్కు మధ్య జరుగుతున్న రాజ్యాంగానికి పోటీ జరుగుతుంది. ఇది ఆషామాషీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు అక్కే బార్ చార్ సో పార్ ఏదైతే కుట్ర చేస్తుందో 400 సీట్లు కనుక వారికి వచ్చేస్తే ఎస్సీలకు కానీ ఓబీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ రిజర్వేషన్ ఉండదు. పబ్లిక్ సెక్టార్ కంపెనీ బీహెచ్ఎల్ అటువంటి సంస్థ బీహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ హెచ్ఎల్ పెద్ద పెద్ద సంస్థలలో అన్ని ప్రైవేటీకరణ అవుతుంది. 15-20 చేతిలో ఇండియా సంపాదన మొత్తం కూడగొట్టి వారి జేబులు నింపడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎన్నికలు ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. ఇప్పటికే అనేక సార్లు జరిగిన ఎన్నికలు, కానీ ఇంత డేంజర్ ఎన్నికలు మతం పేరు మీద, కులాల పేరు మీద, భగవంతుని పేరు మీద భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాని ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మనం అన్ని పత్రికలలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, బహిరంగ సభలో చూస్తున్నాం. ఒక ప్రధాని మంత్రి మాట్లాడే మాటలు లేవు. వాళ్ళు నేను రాముని చూపెట్టినా, రామ మందిరం కట్టినా నాకు ఓటు వేయండి అని, లేకుంటే హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకువచ్చి హిందువులను వన్ సైడ్ చేసి ముస్లింలను వన్ సైడ్ చేసి కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తలం గిట్ట అమ్మేసి, మీ పుస్తల తాళ్ళం గిట్ట అమ్మేసి, మీ పుస్తల తాళ్ళం గిట్ట అమ్మేసి ముస్లింలకు ఆ సంపాదన పెడతారని రెచ్చగొట్టి మేము అధికారంలో వస్తే సొక్కా సార్ సొక్కా వికాస్ అని చెప్పి కాలాధన్ లావుగా 15 lakh ఆపికే 40 లావుగా 2 crore ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని ఎన్ని అబద్ధాల మాటలు చెప్పిందంటే ఏ ప్రధానమంత్రి చేయలే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 33 పబ్లిక్ సెక్టార్ కట్టింది, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి 5 lakh మందికి ఉద్యోగాలు వచ్చినాయి, తర్వాత 3 సార్లు శ్రీమతి ఇందిరాగాంధీకి ప్రధానమంత్రి అవకాశం వస్తే
66 పబ్లిక్ సంస్థలు కట్టింది. తర్వాత మురార్జీ దేశాయి 5, తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, రాజీవ్ గాంధీ ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క ప్రధానమంత్రి 5-10 పబ్లిక్ సెక్టార్లు కట్టింది. కానీ ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ ఒక్కటి కట్టలే, కానీ అన్నీ ప్రైవేట్ చేసి అమ్ముకుంటున్నారు. ఉదాహరణకి ఎల్ఐసి కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, సముద్రాలు కానీ, రకరకాలుగా అన్ని ప్రైవేటీకరణ చేసి అఖ్యబార్ సొప్కా వికాస్ అంటుంది, కానీ అఖ్యబార్ సొప్కా సాత్ సొప్కా వికాస్ అంటుంది. సొప్కా సాత్ సొప్కా సత్యనారాయణ చేస్తుంది. భారతదేశం రెచ్చగొట్టే ప్రసంగాలు భారతీయ జనతా పార్టీ. మొన్న జరిగిన ఫస్ట్ విడత ఎన్నికల్లో నేను గడిచోరు, తర్వాత